మా సమస్య ఏంటి? దేనికోసం ప్రజా దర్బార్కి వచ్చింది? మేము నా భర్త చనిపోయి 4 ఇయర్స్ అవుతుంది సార్. మాకు న్యాయంగా రావాల్సిన ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేయలేదు. మా భర్త చనిపోయిన బాధ కంటే నాకు ఎక్కువ బాధ ఇదే అవుతున్నది. ఆర్టీసీ కండక్టర్గా చేస్తూ నా భర్త చనిపోయారు. న్యాయంగా అందరికి రావాలి సార్. ఓసీలకు అన్యాయం చేసింది కేసీఆర్ గవర్నమెంట్ అనేది. అప్లికేషన్ మనం ఇచ్చిందా? ఇప్పుడు ఇచ్చినాం సార్. 4 ఇయర్స్ అవుతుంది ఇచ్చేసి. ఇక్కడ ఒకట రెండు సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. 3-4 గంటల నుంచి సమస్యలు కోకొల్లలుగా ఇప్పటికీ ప్రజలు కూడా వస్తూ ఉన్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? మా భర్త జాబ్ నాకు న్యాయంగా గవర్నమెంట్ ఇస్తే ఈ పార్టీకి రావాలి, నేను సంతోషంతో ఉండాలి, నా భర్త చనిపోయిన బాధను నేను మర్చిపోయి ఉండాలి, నా కుటుంబ భారం నేను నాకు చాలా భారంగా ఉంది సార్. నేను ఒంటరి మహిళను, నాకు వెనక ముందు తోడు ఎవ్వరు లేరు. మీ సమస్య నిజంగా తీర్చాలమ్మా. మీదేంటమ్మా? మాది డబుల్ బెడ్రూమ్, ఒంటరి మహిళది పింఛన్ ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు ప్రభుత్వం నిన్ననే ఏర్పడ్డది, ఇప్పుడే డబుల్ బెడ్రూమ్ చేసామండి మేము. 6 సంవత్సరాలు అయింది వచ్చిందని అది వేరే ప్రభుత్వం, ఇది వేరే ప్రభుత్వం కదా, అది కాక ప్రభుత్వం. దయచేసి మాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. సరే, న్యాయం చేసింది కాబట్టి ఇప్పుడు మా రెడ్డిస్ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం. అది తప్ప, మా రెడ్డి ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం వచ్చింది. అయినా కూడా మా ఏ ప్రభుత్వం అయినా మా ఓసీలకే అన్యాయం చేసుకుంటూ వచ్చింది. న్యాయంగా రావాల్సిన డిమాండ్స్ నేమ్ పరిష్కరించకపోని ఇంకా కేసీఆర్ ప్రభుత్వం అయితే భర్త చనిపోయిన వాళ్ళకు కూడా జాబ్లు ఇవ్వక 9 సంవత్సరాలు అవుతుంది సార్. న్యాయంగా మాకు మా దయచేసి మా భర్త తరఫున రావాల్సిన ఉద్యోగాలను నాలాంటి వాళ్ళు చాలా మంది ఎవరు దయచేసి ఇప్పించగలరని మనవి సార్. థ్యాంక్ యూ.